హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ ప్రొడక్ట్స్ కోసం సంప్రదించండి మిల్లెట్ మంత్ర. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మొగలు పువ్వులు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మొగలు చెట్లు అన్నమాట. అయితే ఈ మొగలు చెట్ల నుంచి వచ్చే మొగలు పువ్వులకు సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని చెప్పండి అంటే టక్కునే మనకి గుర్తు వచ్చేది దీనిని పూజల్లో ఉపయోగిస్తాం. మరీ ప్రత్యేకించి లక్ష్మీదేవికి ఏవైతే పూజలు చేస్తామో అందులో తప్పనిసరిగా మొగలు పువ్వుని ఉపయోగిస్తారు. అంతేకాదు పెళ్లిళ్ల సీజన్లో డెకరేటివ్ ఐటమ్ కింద కూడా ఈ మొగలు పువ్వుల్ని ఉపయోగిస్తారు. కానీ ఇవే మొగలు పువ్వుల్ని ఉపయోగించి లక్షల్లో బిజినెస్ చేయొచ్చు. మరి ఆ విషయం మీకు తెలుసా? సాధారణంగా మొగలు పువ్వులతో అత్తరు తయారు చేస్తాం, కానీ అత్తరుని ఏ విధంగా తయారు చేస్తారు, అంతేకాదు రూ అనేటటువంటి ఇంకొక పదార్థాన్ని కూడా ఈ మొగలు పువ్వులను ఉపయోగించి తయారు చేస్తారంట. మరి వీటిని ఎలా తయారు చేస్తారు, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఈ బిజినెస్ యొక్క సీక్రెట్స్ ఏంటి, అలాగే లాభ నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్లో. ఇవన్నీ మీకు నేను చూపించబోతున్నాను. ఇంకెందుకు కలిసి చూసేయండి. ప్రస్తుతం మనతో పాటు ఈ మొగలు పువ్వులకు సంబంధించి రూ మరియు అత్తరు ఎలా తయారు చేస్తారు, అలాగే మొగలు పువ్వుల యొక్క బిజినెస్ ఏ విధంగా చేస్తారో అన్ని వివరించడం కోసం యంగ్ బిజినెస్ మ్యాన్ మనతో పాటు ఉన్నారు, గణేష్. మాట్లాడదాం. హలో గణేష్. హాయ్. నీ ఏజ్ ఎంత ఉంటుంది? 24 మ్యామ్. 24 లోనే లాక్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నావు? అంటే నాన్నగారి బిజినెస్ ని చూసుకుంటున్నారు. అయితే మాకు జనరల్ గా మొగలు పువ్వుల కోసం చాలా బాగా తెలుసు, అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇన్ జనరల్ గా. కానీ దేవుడికి ఉపయోగించడం లేదా పెళ్లిళ్ళలో ఉపయోగించడం ఇంతవరకు తెలుసు, కానీ దీంతో అత్తరు తయారు చేయడం అలాగే రూ తయారు చేస్తారని చెప్తున్నావు, అసలు ఈ రూ అత్తరికి వేరియేషన్ ఏంటి? యాక్చువల్లీ మ్యామ్, ఈ ప్రాసెస్ అవుతుంది 2 టైప్స్. ఒకటి రూ అవుతుంది, ఒకటి అత్తర్ అవుతుంది. అత్తర్ అనేది మనం జస్ట్ జనరల్ గా యూజ్ చేసే పర్ఫ్యూమ్. ఓకే. రూ అనేది అదే యాక్చువల్ గా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు అంటున్నారు యాక్చువల్ గా, కానీ చాలా ప్రాసెస్ అవుతున్నాయి రూ తో. కానీ యాక్చువల్ గా అత్తర్ అనేది మనం యూజ్ చేసే పర్ఫ్యూమ్. ఈ ప్రాసెస్ రెండు జరుగుతుంది, అత్తర్ అండ్ రూ అనేది 2 డిఫరెంట్ ప్రాసెస్. రెండు కూడా మొగలు పువ్వులతో? మొగలు పువ్వులతో చేస్తారు. ఓకే. ఇక్కడ ఇన్ని పువ్వులు ఉన్నాయి కదా, అసలు ఈ పువ్వుల్లో పువ్వు మొత్తాన్ని ఉపయోగిస్తామా ఈ ప్రాసెస్ లో, లేదా సెపరేట్ గా ఏదైనా పార్ట్? లేదు మేడం, లేదు. ఇప్పుడు ఈ గ్రీన్ రేకులు ఉన్నాయి కదా, దీన్ని తీసి జస్ట్ ఈ వైట్ తో యూజ్ చేస్తాం. వైట్, ఈ వైట్ ని, ఈ వైట్ ఫ్లవర్స్ పౌడర్ లా వస్తుంది. యాక్చువల్లీ ఈ పౌడర్ అనేది రెయినీ సీజన్, రెయిన్ లేదు కదా, దాని వల్ల పౌడర్ వస్తుంది. లేదంటే యాక్చువల్లీ పౌడర్ రాకూడదు, వస్తే మాకు లాస్ అండి. బిజినెస్ లో లాస్. యాక్చువల్ ఇది అవుతుంది రూపు అవుతుందండి. రూ మంచిగా ఉండడం వల్ల దీనిలో మాకు కొంచెం దిగుబడి ఎక్కువ ఉంటది ఈ పువ్వులో. సో అంటే రూకి అత్తరికి రెండింటికి మొగలు పువ్వుని ఉపయోగించుకుంటే క్వాలిటీని బట్టి సెపరేట్ చేస్తాం అంతే. ఓకే. సో ఇది మనకి రూకి ఉపయోగించుకుంటాం. రూకి యూజ్ చేస్తాం మేడం. రెండు ప్రాసెస్ ఒకేలా ఉంటుందా, రూ అండ్ అత్తర్? 80% వరకు ఒకేలా ఉంటుంది, జస్ట్ ఒక చిన్న చేంజ్ ఉంటుంది, చిన్న వేరియేషన్ ఉంటుంది లాస్ట్ లో, ఒక చిన్న వేరియేషన్ ద్వారా దాన్ని డివైడ్ చేస్తాం. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇన్ని పువ్వులు ఉన్నాయి కదా, ఎన్ని పువ్వులను తీసుకుంటే మనకి లేటర్ రూ వస్తుంది? యాక్చువల్లీ మ్యామ్, ఇది ప్రాసెస్ డిపెండ్ అవుతుంది సీజన్ పైన. ఒకవేళ సీజన్ లో మాకు 30 to 25,000 ఫ్లవర్స్ లో కూడా 1 లీటర్ వస్తుంది. లేదు అంటే ఒక అన్ సీజన్ అప్పుడు సమ్మర్ రైన్స్ బాగా లేకపోవడం వల్ల 40 up to 35 to 40,000 ఫ్లవర్స్ కూడా 1 లీటర్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఒక మాకు 30 to 25 to 30 వస్తే మాకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే 42 అంటే మాకు లాసెస్ అవ్వదు, బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. సో జనరల్ గా మనం ఈ రూ కానీ అత్తరు కానీ తయారు చేసేటప్పుడు బిజినెస్ పర్పస్ లో చూసుకుంటే ఆ ప్రాఫిట్ ఎలా ఉంటుంది? ఒక లీటర్ రూ కి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంది? ప్రెసెంట్ ఈ లీటర్ అనేది 6 to 6.5 lakhs వరకు అవుతుందండి. ఒక లీటర్ రూ 6 to 6.5 lakhs వరకు అవుతుంది. ఓకే. ఇక్కడ అది డిపెండ్ అవుతుంది అండి, ఎలా అంటే అన్ సీజన్ అప్పుడు మాకు ఒక పర్ కేజీకి ఒక 30 to 40,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా దిగుబడి మంచిగా ఉందంటే మాకు 80 up to 70,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండి 1 లీటర్ కి. ఓకే. సో అట్లా దాని మీద క్వాలిటీ అండ్ సీజన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మేము యాక్చువల్లీ డిపెండ్ అవుతాం రెయిన్ పైన అండి, వర్షం పైన డిపెండ్ అవుతుంది. వర్షం ఎక్కువ పడాలంటే, ఎక్కువ పడితే మంచిది, మాకు దిగుబడి ఎక్కువ ఉంటది, పువ్వులు ఎక్కువ వస్తాయి. ఇంకా ఏంటంటే 30 to 25 to 30,000 తక్కువ పువ్వుల్లో మాకు ఎక్కువ దిగుబడి ఉంటది. అదే సీజన్ బాగాలేదు అనుకోండి, 40 to 45,000 ఫ్లవర్స్ కి 1 కేజీ వస్తుంది, దానివల్ల మాకు లాసెస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పర్ ప్రెసెంట్ ఈ పువ్వు రేట్ అవుతుంది 13 rupees అవుతుంది అండి ఇక్కడ మార్కెట్ రేట్. దాన్ని బట్టి మాకు డిపెండ్ అయి ఉంటది ఎలా కాస్ట్ అవుతుంది ఏంటని.
ఓకే అసలు ఈ పువ్వుల్ని మనం అంతా కూడా అక్కడ రా మెటీరియల్ చూసాం అంటే జస్ట్ పువ్వుల్ని చూసాం కదా దీని ప్రాసెసింగ్ ఎలా చేస్తారు యాక్చువల్లీ పువ్వుల్ని తీసుకొచ్చి అక్కడ ఆ వేరే చేసాం కదండి చూసారు కదా అక్కడ ఆ గ్రీనరీని మొత్తం తీసి ఆ వైట్ ఫ్లవర్స్ ని దీన్ని మటియా అంటారండి దీని డిగ అది పాట్ అంటారు ఇది కాపర్ తో తయారై ఉంటది ఓకే ఇది మొత్తం కాపర్ తో దీంట్లో వేస్తామండి పర్ అన్ సీజన్ అప్పుడు మేము 350 టు 400 ఫ్లవర్స్ ఇచ్చేస్తాం ఒక పాట్ లో సీజన్ అప్పుడు అప్ టు 700 800 వరకు మేము వేస్తాం ఎందుకంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కదండి మదర్ దిక్ తక్కువ అంటే డిపెండ్స్ ఇట్ డిపెండ్స్ దానిపైన 700 వరకు వేస్తామండి దీంట్లో ఈ ప్రాసెస్ అనేది 2.5 to 3 hours వరకు అవుతుందండి ఒక పాట్ లో ఫ్లవర్స్ అన్ని కూడా 3.5 hours వరకు కుక్ అవ్వాలి బాయిల్ అవ్వాలి యాక్చువల్లీ దానికి ప్రత్యేకంగా మేస్త్రీస్ వస్తారండి వాళ్ళు ఉంటారు వాళ్ళు తెలుస్తారండి ఎలా ఏ ప్రాసెస్ ఎన్ని గంటలు తీయాలి దీని 2 టైప్స్ ఉంటాయండి ఒకటి అవుతుంది అగ్గాడి అని పిచ్చాడి అని ఉంటదండి అగ్గాడిలో మాక్సిమం రూ అనేది బయటకు వస్తుంది ఇంకా పిచ్చాడిలో సెకండ్ టైం చేంజ్ చేస్తారు కదా దాంట్లో ఏమైనా మిగిలిన ఉన్నవి వస్తాయండి అది కూడా రూవే అండి అది కూడా రూవే అత్తర్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ అండి సో ఇప్పుడు ఇదంతా కూడా బాయిల్ అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్లీ రూ వచ్చేస్తుందా బయటికి లేకపోతే దాన్ని మళ్ళీ చిన్న ఒక చిన్న డిస్టిలేషన్ ప్రాసెస్ ఉంటదండి ఓకే దాని కూడా ఆ ప్రాసెస్ కూడా చూసేద్దామా సో ఇవేంటి ఇక్కడ వాటర్ ఉంది అసలు యాక్చువల్లీ ఇది డిస్టిలేషన్ ప్రాసెస్ అండి అక్కడ ఆ పాట్ లో మేము 200 టు 250 డిగ్రీస్ వరకు హీట్ చేస్తాం టెంపరేచర్ ని ఈ పాట్ లో హీట్ చేస్తాం ఫ్లవర్స్ ని ఆ స్టీమ్ వచ్చి ఇట్లా చూసారు కదండి ఈ స్టీమ్ వచ్చి ఇక్కడ కూలింగ్ అవుతదండి కూలింగ్ ప్రాసెస్ అండి ఓకే కూల్ అయ్యాక దీంట్లో ఆ స్టీమ్ అనేది కండెన్సేట్ అయ్యి ఆ వాటర్ లా ఫామ్ అవుతుంది దాంట్లో వాటర్ ఇంకా పర్ఫ్యూమ్ రెండు ఉంటాయి అదే రూ అంటున్నారుగా ఆ రూ రెండు ఉంటాయి లోపల మేము సెపరేట్ చేస్తాం ఆయిల్ ఆయిల్ వాటర్ ని ఆయిల్ ని సెపరేట్ చేస్తాం ఓకే సో ఓవరాల్ గా ఈ ప్లాంట్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది జనరల్ ఇట్ డిపెండ్స్ అండి ఒక ఒక పాట్ ఖర్చు ఒక పాట్ అనేది 1.5 టు 2 లక్షస్ వరకు అవుతుందండి మొత్తం సెట్ అండి ఈ రెండు తో పాటు కలిపి అది హీట్ గా ఉంటది చూడండి ఓకే ఇది ఇది కలిపి 1.5 టు 2 లక్షస్ ఉంటదండి 2 లక్షస్ మొత్తం సెటప్ తో పాటు సో దానికి అంటే మన కెపాసిటీని బట్టి మన ఎన్ని పాట్స్ డిపెండ్ దాని బట్టి ఎక్కువ పెట్టుకుంటే మనకి పర్ డే ఎక్కువ మనం చేయొచ్చు దానికి డిపెండ్ అవుతుంది ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ మనకి ఫ్లవర్స్ బాగా దొరకాలి సో మీకు ఇక్కడ సీజనల్లీ ఫ్లవర్స్ ఏ సీజన్స్ లో అవైలబుల్ గా ఉంటాయి ఇదండి ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందండి బేసిక్ సీజన్ అనేది ఇయర్లీ ఉంటాయి ఇయర్ థ్రూఅవుట్ ది ఇయర్ ఉంటాయి కొంచెం కొంచెం కానీ సీజన్ అనేది మెయిన్ సీజన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ లాస్ట్ వరకు కొంచెం సీజన్ నడుస్తూ ఉంటది అండి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా థ్రూఅవుట్ ది ఇయర్ ఒక 10-20 ఒక 1-3 పార్ట్స్ నడుస్తూ ఉంటాయి సీజనల్ లో మొత్తం ఇవన్నీ చేస్తామండి ప్రెజెంట్ ఈ మా ఫ్యాక్టరీ లో 17 పార్ట్స్ ఉన్నాయి 17 పార్ట్స్ ని చేసి మళ్ళీ 17 చేస్తామండి ఓకే ఇప్పుడు ఇదంతా కూడా బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా అది చూసేద్దాం ఫైనల్ గా బాయిల్ అయిన తర్వాత 3 hours తీసిన తర్వాత రూ ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ కూడా చూద్దాం సో ఇది 3 hours అక్కడ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత రూని ఇందులోకి తీసుకొస్తాం దీన్ని ఏమంటాం మనం దీన్ని మటియా అంటారండి కాపర్ పాట్ ఇది మటియా అంటారు మా లాంగ్వేజ్ లో మటియా అంటారు మొత్తం కాపర్ యూస్ చేస్తారు కాపర్ ప్యూర్ ఎందుకంటే కండక్టివిటీ థర్మల్ కండక్టివిటీ ఎక్కువ అవునా కాపర్ ని ఇచ్చేస్తారు సో ఇందులో ఎలా మనం రూ తీసుకోవచ్చు యాక్చువల్లీ దీన్ని హోల్డ్ చేశాక ఒక 15-30 మినిట్స్ వరకు హ్యాంగ్ చేస్తామండి ఇలా విడిచిపెడతాం ఎందుకంటే సెటిల్ అవడానికి రూ అనేది పైన డెన్సిటీ తక్కువ రూ అనేది పైన సెటిల్ అవుతుంది వాటర్ అనేది కింద రెండు సెటిల్మెంట్ కోసం ఒక 15 టు వాటర్ నుంచి రూ విడిపోదా డెన్సిటీస్ డిఫరెంట్ అండి వాటర్ ఇది లైట్ డెన్సిటీ దీని వల్ల ఒక సెటిల్ సెటిల్ చేస్తాం ఒక 20-30 మినిట్స్ వరకు సెటిల్ చేశాక దీన్ని ఈ ఫ్లాస్క్ లో మేము కట్ చేస్తామండి మొత్తం రిమూవ్ చేసి దీని తర్వాత చూడండి ఒకసారి సో ఇక్కడ ఏమైనా హోల్ ఉంది ఇక్కడ హోల్ ఉంటదండి ఇక్కడ ఓకే సో దాన్ని రిమూవ్ చేసి ఇక్కడ దీంట్లో వచ్చాక దీన్ని మనం కట్ చేస్తామండి ఓకే సో ఆల్రెడీ ఇందులో రూ ఉంది కదా ఆ రూ ఆల్రెడీ ఇది పైన చూస్తున్నారా పైన లేయర్ చిన్న లేయర్ ఈ చిన్న లేయర్ మాత్రమే రూ వైట్ గా ఉంది ఇది మొత్తం వాటర్ అండి డిస్టిల్డ్ వాటర్ అండి ఇదంతా డిస్టిల్డ్ వాటర్ డిస్టిల్డ్ వాటర్ ఇది అనేది పైన చిన్న లేయర్ ఉంది కదండి అది రూ అండి ఈ వాటర్ ఏం చేస్తారు పడేయడం లేదు మళ్ళీ రీసైకిల్ చేస్తామండి మళ్ళీ దాంట్లో వేసి దాంట్లో వేస్తాం సో ఈ చిన్న లేయర్ ఉంది కదా అబ్బో ఇప్పుడు ఇది ఎన్ని లీటర్స్ మరిగిస్తే చిన్న లేయర్ వచ్చింది మనకి దీంట్లో మేము యాక్చువల్లీ 6-7 లీటర్స్ వరకు పెడతామండి దాంట్లో మాకు ఒక 50-60 ml వరకు డిపెండ్స్ ఎన్ని పూల్ని మనం అక్కడ ప్రాసెస్ చేస్తామని డిపెండ్స్ అండి ఆ ml ఒక ఇప్పుడు మీరు చెప్పిన 50-60 ml అన్నారు కదా సో ఆ ml ఎంత పడుతుంది ప్రైస్ 50-60 ml అంటే ప్రెజెంట్ అయితే ఒక 70-80,000 వరకు ఉంటదండి 70 to 80,000 వరకు 70
50,000 చాలా జాగ్రత్తగా ప్రాసెస్ చేయాలన్నమాట దీన్ని. సో చూసారు కదా, చూడడానికి చాలా తక్కువ ఉంది, ఈ కొంచెం ఉంది మనకి, ఈ కొంచెమే దీని వాల్యూ మార్కెట్ లో మనకి వెళ్ళేసరికి 50,000 అవుతుందంట. సో చూడండి, సో తీయడం కూడా చాలా కష్టమే కదా, చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే కష్టపడడం మనకు వృధా అవుతుంది. అవును, సో ఎక్కడ ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూ అనేది మనకు ఒక లీటర్ ఉంది అంటే అది మనకి 7 lakhs మా దగ్గరికి ఏజెంట్స్ వస్తారండి, యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి దీన్ని తీసుకువెళ్తారు. వెళ్ళాక దీన్ని ఫర్దర్ గా అదర్ కంట్రీస్ కి పంపిస్తారు, అక్కడ పర్ఫ్యూమ్స్ అని మరి డ్రగ్స్ గా మెడిసిన్స్ కి యూజ్ చేస్తున్నారండి. ఓకే, మెడిసిన్స్ లో డ్రగ్ కంటెంట్ కూడా దీన్ని యూస్ చేస్తారు, కొన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్ కి. ఓకే, సో ఇది యాక్చువల్లీ రూ ప్రాసెస్. ఆ రూ ప్రాసెస్, ఇది రూ మాత్రమే, అత్తర్ కాదు, అత్తర్ కాదు, రూ అండి. అత్తర్ ప్రాసెస్ అలా ఉంటుంది, వేరే అది డిఫరెంట్ కంప్లీట్ గా ఒకటే, ఇక్కడ నుంచి మళ్ళీ అత్తర్కి వేరే ప్రాసెస్ అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు రూ ప్రాసెస్ చూసాం కదా. రూ అంటే 80% వరకు రూ అత్తర్ ఒకేలా ఉంటుంది అనమాట. దాని తర్వాత అత్తర్ని తయారు చేసడం కోసం వేరే ప్రాసెస్ ని యూజ్ చేస్తాం అంటున్నారు, మరి ఆ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. రూ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇదేంటి? యాక్చువల్లీ మ్యామ్ ఇది అనేది బేస్ ఆయిల్ అండి, బేస్ ఆయిల్. దీన్ని మేము ఆర్డర్ తీసుకుని వస్తాం, ఎక్కడి నుంచి అంటే అది యూపీ ఏజెంట్స్ తీసుకొస్తారు. ఇది ఒక, ఇది మీరు సెపరేట్ గా మళ్ళీ కొనుక్కొని తీసుకొస్తారు, ఇది బేస్ ఆయిల్, ఇది జస్ట్ ఒక బేస్ ఆయిల్. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ మటియా చూసారు కదా, ఈ మటియా ఒకసారి. సో బేస్ ఆయిల్ అనేది ఇలా ఉంటుందా? ఇలా ఉంటుంది. సో బేస్ ఆయిల్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇందులో ఈ వంపుతుంది ఏంటి? ఇదే బేస్ ఆయిల్ అండి, ఆయిల్ ని పట్టిస్తుంటాం. ఆ పూల్ని మీరు చూసారు కదా, సెకండ్ గ్రేడ్ ఆఫ్ పూల్ని దీనిలో పట్టిస్తామండి. ఆ ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం. ఇది పట్టించాక అంటే ఆ ఫ్లేవర్ ని దీన్ని యాడ్ చేస్తాం అన్నమాట. స్టీమ్ ని దీంతో యాడ్ చేస్తాం, ఫ్లేవర్ బేస్ గా చేస్తాం. ఆ ప్రాసెస్ చూద్దాం. ఆ ఫ్లవర్స్ ని అందులో బేస్ ఆయిల్ లో పెట్టిన తర్వాత ఇట్లా మళ్ళీ ప్రాసెస్ ఇట్లా ఆ ఫ్లవర్స్ ని దీనిలో పెడతాం. పెట్టాక సేమ్ యాస్ ఇట్ ఇస్ గా రూ లాగే సేమ్ ఉంటది, కానీ దీంట్లో అంటే ఆ ఆయిల్ చూసారు కదా, దీనిలో యాడ్ చేస్తాం ఒక 10 లీటర్స్ 20 లీటర్స్ యాడ్ చేశాక ఆ ఫ్లేవర్ ని, ఆ ఫ్లవర్స్ యొక్క ఫ్లేవర్ ని దీన్ని యాడ్ చేస్తాం, అదే పట్టిస్తాం అన్నమాట. దీన్ని పట్టి ఆ స్టీమ్ వచ్చి ఈ ఆయిల్ తో లింక్ అప్ అయ్యి ఆ బేస్ ఆయిల్ ఏ స్మెల్ ఉండదు, నార్మల్ అది బేస్ ఒక వెజిటేబుల్ ఆయిల్ లాగా అనుకోండి, జస్ట్ బేస్ ఆయిల్ అది. దాన్ని ఆ పర్ఫ్యూమ్ ని ఒక పూల్ యొక్క సెంటెడ్ ని దీన్ని యాడ్ చేస్తాం, పట్టిస్తాం, అదే ప్రాసెస్. ఆ పట్టించాక దీనికి ఎలా ఉంటది అంటే ఒక పర్ 200 బ్యారల్ కి ఒక 30,000-40,000 ఫ్లవర్స్ ని పట్టిస్తాం. అర్థమైందా? ఫస్ట్ ఈ పాట్ లో 300 వేసామండి, వేసాక ఈ ఆయిల్ పట్టించాం, దీన్ని మళ్ళీ ఆ పాట్ లో వేసేస్తాం, రేపు మళ్ళీ 300 వేస్తాం. అలా ఒక 10,000 ఫ్లవర్స్ వరకు ఈ 6 kg ఆయిల్ ని పట్టిస్తూనే ఉంటాం. డిమాండ్ బేస్ ఆన్ ద డిమాండ్, అక్కడ ఎలా డిమాండ్ చేస్తారో ఏజెంట్స్. మాకు ఒక 100 లీటర్స్ కావాలి, డిమాండ్ చేశారు అనుకో, 100 లీటర్స్ కావాలి, ఒక 40,000 ఫ్లవర్స్ ని వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలంటే అదే లీటర్ ని ఒక 50,000-60,000 ఫ్లవర్స్ ప్యూర్ గా కావాలా లేకపోతే వాళ్ళ డిమాండ్ వాళ్ళ చేసుకుని పట్టిస్తూ ఉంటాం, దీన్ని మళ్ళీ అక్కడ ప్రాసెస్ అయ్యాక బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ఇందులో ఎన్ని డేస్ ఉంచుతారు ఈ బేస్ ఆయిల్ లో ఫ్లవర్స్? అంటే ఆ ఫ్లవర్స్ అయ్యే వరకు. ఇప్పుడు ఆగం చూడండి, ఈ రోజు దీని ఒక 6 లీటర్స్ పెట్టాము, దీనిలో 400 ఫ్లవర్స్ పెట్టాం. ఇది జస్ట్ బాయిలింగ్, దీనిలో కూలింగ్ ప్రాసెస్ ఉండదండి. ఇక్కడ చూడండి, ఆ చూసారా, అది రూలో, రూలో కూలింగ్ ప్రాసెస్, రూలో ఈ కండెన్సర్ ఉంది, కండెన్సర్ టైప్. ఇక్కడ నుంచి కూలింగ్ వాటర్ వెళ్ళి ఇక్కడ నుంచి ఆ కండెన్సింగ్ అవుతుంది అక్కడ. దీంట్లో అలా ఏమి ఉండదు, జస్ట్ స్టీమ్ ని మనం పట్టిస్తూ ఉంటాం అంతేనే. దాంట్లో కండెన్సర్ ఉంది, దీంట్లో ఏం లేదు చూడండి, ఇది హాట్ వాటర్ అండి, ఫుల్ హాట్ వాటర్ ఇది. ఇది రూలో, ఇది కూలింగ్ వాటర్ ఇది, ఫుల్లీ కూల్.
ఓకే రూకి మనకి అత్తరికి ప్రాసెస్ ఒకటి రూక్ వచ్చేసరికి మనం మరిగిందాన్ని కూల్ చేస్తాం ఇక్కడ ఎట్లా ఉండదు ఇంకా హీట్ పెంచుతూనే ఉంటాం పట్టిస్తుంటాం దాన్ని ఓకే సో ఇది ఎట్లా ఈ హీట్ లో ఎన్ని డేస్ ఉంచుతారు ఇది జస్ట్ సేమ్ 3 అవర్స్ 3 అవర్స్ దాంట్లో తీసి మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ రేపు దాన్ని మళ్ళీ అలాగే చేస్తుంటాం అట్లానే ప్రాసెస్ చేస్తుంటాం ఓకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ అత్తరు మనం ప్రిపేర్ చేయాలి అంటే ఓవరాల్ గా ఎన్ని డేస్ పడుతది కంప్లీట్ అత్తరుగా మారడం అంటే అది ఎలా అంటే ఈ రోజు మా మొత్తం ఒక 17000 ఫ్లవర్స్ అండి ఈరోజు ఆ ఏజెంట్ మనకు ఒక 30000 వచ్చారని 2 డేస్ లో అయిపోతుంది అలాగే డిపెండ్స్ అది అంటే ఫ్లవర్స్ బట్టి లేదు అన్ సీజన్ అప్పుడు లేట్ అవుద్ది ఎందుకంటే అన్ సీజన్ అప్పుడు మాకు పర్ డే కి 1000-2000 ఫ్లవర్స్ వస్తాయి అప్పుడు వాళ్ళు అతను ఒక 2000 ఒక 30000 డిమాండ్ చేస్తారు అనుకోండి 1 మంత్ అవుద్ది అది సీజన్ అప్పుడు ఈరోజు 15000 ఫ్లవర్స్ 2 డేస్ లో విత్ ఇన్ మనం చేయొచ్చు ఆ ప్రాసెస్ అలా ఉంటది బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న డౌట్ ఉంది ఇప్పుడు ఆ మొగల్ పువ్వులు ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా బాయిల్ చేసేసాక వేస్టెస్ తీసేస్తున్నారు కదా అది దాన్ని యూజ్ చేస్తాం మేడం అది ఒక గత్తంలా పనికి వస్తుంది మాన్యువల్ గా ఓకే దాన్ని అక్కడ స్టాప్ చేసి ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత మొత్తం డికంపోజ్ అయ్యాక దాన్ని మళ్ళీ రైతులకే ఇస్తాం రైతులకే ఇచ్చి ఆ చెట్లకే అది ఒక మాన్యువల్ గా పని చేస్తుంది ఓకే సో దాన్ని కూడా మళ్ళీ కొనుక్కుంటాం మళ్ళీ కొనుక్కుని ఒక ట్రక్ ప్రెజెంట్ ఒక లారీ ఒక ట్రాక్టర్ 1500 రూపాయస్ వరకు పే చేసి తీసుకెళ్తారని వాళ్ళు ఓకే ప్రతిదీ మొగల్ పువ్వుకి సంబంధించి ప్రతిదీ యూస్ అవుతుంది ఆ ప్రతిదీ ఏ వేస్ట్ లేదు ప్రతి ఒక్కటి యూస్ అవుతుంది దాని నుంచి బాయిల్ అయ్యి వచ్చిన ఫ్లవర్ కూడా మళ్ళీ డికంపోజ్ చేస్తారు డికంపోజ్ చేస్తున్నాం ఓకే ఎరువు కింద గత్తం కింద పంపిస్తాం యూస్ చేస్తున్నాం గణేష్ ఈ మొగల్ చెట్లను ఎక్కువగా ఈ చుట్టుపక్కల పెంచుతారు ఈ గంజాం డిస్ట్రిక్ట్ లో మాక్సిమం కోస్టల్ ఏరియాలో మేడం ఈ గంజాం డిస్ట్రిక్ట్ ఓన్లీ కోస్టల్ ఏరియాలో ఇంకా మిగతా ఎక్కడ మీకు తక్కువగా ఉంటాయి ఈ కోస్టల్ ఏరియాలో జనరల్ గా ఒక చెట్టు ఉంటేనే భయపడతారు ఎందుకంటే మొగల్ నాగులు లేదా త్రాచ్ పాములు ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి చెట్ల దగ్గరికి వెళ్ళని భయపడతారు అలాంటిది ఇక్కడ ఎక్కడ చూసినా మొగల్ చెట్లే కనబడుతున్నాయి కదా మరి ఆ పాములు అవి ఏమి ఉండవు యాక్చువల్లీ ఈ న్యూస్ ఫేక్ అండి అసలు పాములు అనేవి ఏమి ఉండవండి అసలు అట్రాక్షన్ అనేది ఏం లేదు ఈ చెట్లకి అసలు జనరల్ గా ఒక ఇయర్స్ నుంచి చేస్తున్నారు 60-70 ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది పాత కాలం నుంచి ఇప్పుడు ఇలాంటి ఎస్పెషల్లీ వస్తుంటాయి పాములనే జనరల్ గా ఉంటాయి కానీ అదనేది ఫేక్ అండి అది ఆ పాములు వస్తుంటాయి చెట్టు దగ్గరికి అనేది ఫేక్ అండి ఫేక్ న్యూస్ అండి అలాంటిది ఏం లేదండి సో చూసారు కదా ఫైనల్ గా మొగల్ పువ్వుల నుంచి అత్తరు లేదా రూని ఏ విధంగా తయారు చేస్తారో జనరల్ గా మనకి వరిసా గంజాం డిస్ట్రిక్ట్ లో ఉన్నాను ఇప్పుడు నేను సో ఈ డిస్ట్రిక్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఈ మొగల్ పువ్వుల నుంచి ఏవైతే ఇండస్ట్రీలు ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు 300-400 వరకు ఉంటాయంట అంటే స్మాల్ లార్జ్ అట్లా ఉంటాయన్నమాట సో పెద్ద నుంచి మధ్యస్థం మరియు చిన్న ఇండస్ట్రీలు అన్ని కలిపి మనకి దాదాపు 400 ఇండస్ట్రీలు ఈ మొగల్ పువ్వుల నుంచి రూని మరియు అతన్ని ప్రిపేర్ చేస్తారంట అంతేకాదు దీని మీద చాలా మంది రైతులు కూడా తమ జీవితం ఆధారపడి ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే మనం వరి అవి ఎట్లా పండిస్తామో ఈ మొగల్ పువ్వులు కూడా వాళ్ళు అట్లాగే ఒక ప్రత్యేకించి మొక్కల్ని సంరక్షించడం పండించడం అలాగే పొద్దున్న లేచి ఆ పువ్వుల్ని కట్ చేసుకొని ఇలాంటి వాళ్ళకి ఆ పువ్వుని అమ్ముతారంట దీని రేటు సీజన్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది అంటున్నారు ఒక్కొక్కసారి 12 రూపాయలు ఒక పువ్వు లేదా 16 రూపాయలు ఒక పువ్వు 17 రూపాయలు ఒక పువ్వు ఇలా డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు ఏదేమైనప్పటికీ మొగల్ పువ్వులకు సంబంధించి దేవుడికే కాదండి బయట మార్కెట్ లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది అని చెప్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన మొగల్ పువ్వుల నుంచి తయారయ్యేటటువంటి అత్తర్ ఏదైతే ఉందో అది ఫేమస్ అని చెప్తున్నారు దీన్ని మరికొన్ని పెర్ఫ్యూమ్స్ లో కలిపి మనకి మార్కెట్ లో రిలీజ్ చేస్తారంట సో ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అంటే కీప్ వాచింగ్ సుమన్ టీవీ అండ్ కెమెరా పర్సన్ సౌమ్య శ్రీకాకుళం సుమన్ టీవీ